నటుడుగా అరంగేట్రం చేసి చాలా ఏళ్ల పాటు అలాగే కొనసాగి ఉన్నట్టుండి దర్శకుడి అవతారం ఎత్తాడు రవిబాబు. అయితే నటుడిగా అతను చేసిన సినిమాలకు, దర్శకుడిగా అతను చేసిన సినిమాలకు అసలు పొంతనే లేదు. అల్లరి మొదలుకొని అవును వరకు వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే చివరిగా అతను తీసిన అవునుటూ తేడా కొట్టాక చాలా గ్యాప్ తీసుకున్నాడు. కొన్నేళ్ల కిందట అదిగో సినిమా అనౌన్స్ చేసిన అతను దీన్ని పూర్తి చేయడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఒక పందిపిల్లనే హీరోగా పెట్టి తీసిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్ పనుల్లో జాప్యం వలన ఆలస్యమైంది. దసరాకు రిలీజ్ చేద్దామనుకున్నా కుదరలేదు. అయితే ఎట్టకెనకు ఈ చిత్ర విడుదల ఖరారైంది. దీపావళి కానుకగా నవంబర్7 అదిగోను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్. ఆశ్చర్యకరంగా ఇప్పటిదాకా దీపావళికి తెలుగులో ఏ సినిమా కన్ఫర్మ్ కాలేదు. తమిళ డబ్బింగ్ సినిమాలు సర్కార్ రోషగాడు, హిందీ అనువాద చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మినహా తెలుగు నుంచి ఇప్పటికైతే ఏ చిత్రం ఖరారవ్వలేదు. ముందుగా బెత్తు కన్ఫర్మ్ చేసుకున్నది అదిగోనే. ఇక గత నెలలో రిలీజ్ చేసిన అదిగో ట్రైలర్ జనాల్ని బాగానే ఆకట్టుకుంది. పందిపిల్ల విన్యాసాలు బోలెడన్ని నవ్వులు పంచేలాగా కనిపించాయి. కామెడీతో పాటు యాక్షన్ సెంటిమెంట్ కూడా డోకా లేనట్టే ఉంది. ఇక ఈ చిత్రంలో అవును బామ్మ పూర్ణ ఓ స్పెషల్ సాంగ్ చేయటం విశేషం. రవిబాబు కొత్తగా ఏ ప్రయోగం చేసినా జోనర్ మార్చినా మంచి ఫలితమే దక్కింది. అదిగో కూడా ఈ జాబితాలో చేరుతుందేమో చూడాలి.